నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసిస్ అంటే ఏంటి? దీనికి ఫర్టిలిటీకి సంబంధం ఉందా? ఎస్ఎల్ఈ అంటామండి దీన్ని, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసిస్. తప్పకుండా ఇన్ఫర్టిలిటీ కూడా కొంతమందిలో ఇది కారణం కావచ్చు. ల్యూపస్ ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్, అంటే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే తప్పుగా బాడీని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. అంటే టిష్యూస్ ఉంటాయి, కొన్ని ఆర్గన్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, వాటిని అటాక్ చేస్తూ వాపులాగా అవుతుంటే ఇన్ఫ్లమేషన్ అంటాం, డ్యామేజ్ అంటాం. దీనివల్ల సిస్టమ్స్, ఆర్గన్స్ ఫెయిల్ అవడం కూడా ఎస్ఎల్ఈ పేషెంట్స్లో చూడడం జరుగుతుంది. ల్యూపస్ వల్ల, ఎస్ఎల్ఈని ల్యూపస్ కూడా అంటారు, ల్యూపస్ వల్ల ఫర్టిలిటీ కూడా దెబ్బతినొచ్చు. అది ఎలానో చూద్దాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ల్యూపస్ ఈ నార్మల్ హార్మోనల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తుంది, అంటే దాన్ని పాడు చేస్తుంది అనమాట. ఎండోక్రైన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ద్వారా విడుదలయ్యే హార్మోన్స్ని ఇది డిస్టర్బ్ చేసి వివిధ రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఫర్టిలిటీకి వచ్చేసరికి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ని డిస్టర్బ్ చేస్తుంది, అంటే పీరియడ్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవడము, సరిగా అవ్వకపోవడము, అండం సరిగా విడుదలవ్వకపోవడం అనేది ల్యూపస్ పేషెంట్స్లో కామన్ ప్రాబ్లం. దీనివల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ వల్ల ఎగ్ విడుదల కాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది వెనకాడుతుంది అనమాట. రెండవది ఓవరియన్ డిస్ఫంక్షన్, అంటే ల్యూపస్ ఓవరీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, అంటే అండాశయాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఓవేరియన్ డిస్ఫంక్షన్, అంటే అండాశయాలు సరిగా పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. పనిచేయకపోవడం అంటే అండాశయాల్లో ఉన్న అండాల నంబర్ కూడా పడిపోతూ ఉంటుంది. దీన్ని ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అంటే ఎన్ని అండాలు ఉన్నాయి. ఆ నంబర్ పడిపోతా ఉన్నప్పుడు, క్వాలిటీ కూడా పడిపోతున్నప్పుడు ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది, అంటే మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పడిపోతూ ఉంటాయి. ఆటోఇమ్యూన్ ఫ్యాక్టర్స్ కూడా దెబ్బతింటాయి. అంటే ల్యూపస్ ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్ అన్నాను కదా, ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ని కూడా, అంటే అండాశయాల్ని, గర్భసంచిని, దానిలో ఉన్న గర్భసంచి పొరని అన్నిటినీ ఎఫెక్ట్ చేసే ప్రాబ్లం ఉంటుంది అనమాట ఈ ల్యూపస్ పేషెంట్స్ లో. దీనివల్ల ఓవరీస్ మీద, ట్యూబ్స్ మీద, గర్భసంచి పొర అన్నాను చూడండి, వాటి మీద కూడా ప్రభావం ఉండడం వల్ల పిండం రెడీ అయిన, పిండం తయారైన, ఫలదీకరణం అయ్యాక గర్భసంచిలోకి చేరా కూడా అతకపోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. కొన్ని మెడికల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ మెడికేషన్స్ ఏవైతే ఇస్తామో ఈ ల్యూపస్ సిమ్టమ్స్ కి, రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి ఈ ఎస్ఎల్ఈ పేషెంట్స్ కి, సో ఈ మెడికేషన్స్ ఏవైతే ఇస్తారో, మందులు, కార్టికోస్టిరాయిడ్స్ అంటారు, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటారు, ఇవి కూడా ఫర్టిలిటీ మీద ప్రభావం చూపించచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము లేదా పీరియడ్ సరిగా అవ్వకపోవడం అనేది చాలా కామన్ ఈ ప్రాబ్లం వల్ల. ఇదే కాకుండా ప్రెగ్నెంట్ అయ్యాక కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ల్యూపస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు, ఎందుకంటే వీళ్ళలో మిస్క్యారేజ్ ఎక్కువ అవ్వడము, ప్రీటర్మ్ బర్త్ అయిపోవడము, ప్రీ ఎక్లాంప్సియా అవ్వడం, అంటే ప్రీటర్మ్ అంటే టైం కన్నా 9 మంత్స్ కన్నా ముందు అవ్వడము, ప్రీ ఎక్లాంప్సియా అంటే బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఇలా ఉండగా వీళ్ళకి ఫుల్ టర్మ్కి వెళ్ళదు ప్రెగ్నెన్సీ, కాబట్టి ఫర్టిలిటీ మీద కూడా తప్పకుండా ప్రభావం ఉంటుంది ఇలాంటి పేషెంట్స్ లో. ఇది కాకుండా ఇంకా దగ్గర నుంచి చూస్తే ఏంటంటే అండాశయాల్లో ఫాలికల్స్ అని ఉంటాయంటే, ఫాలికల్స్ లోపల అండం ఉంటుంది. ఈ ఫాలికల్ పెరిగిన తర్వాత కరెక్ట్ సైజ్కి వచ్చాక అండం విడుదలవడం జరుగుతుంది. సో ఇది విడుదలైనప్పుడు ఈ ఫాలికల్ కార్పస్ లూటియం లాగా మారిపోతుంది. ఇప్పుడు దాని పేరు ఫాలికల్ కాకుండా కార్పస్ లూటియం అయిపోతుంది. ఈ కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ప్రొజెస్ట్రాన్ చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది గర్భసంచి పొర మీద ప్రభావం చూపించి దాని థిక్నెస్, అదే ఎంత సైజ్ లో ఉండాలో దాన్ని పెంచి దాన్ని పిండం కోసం తయారు చేస్తుంది అనమాట. సో ఈ కార్పస్ ల్యూటియం మీద ఈ ఆటోఇమ్యూన్ డిజీజ్ ప్రభావం చూపిస్తుంది. ల్యూపస్ పేషెంట్స్ లో ఈ కార్పస్ ల్యూటియం ప్రొజెస్ట్రాన్ విడుదల చేయలేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా అండం విడుదలైనప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టమ్ అండం మీద కూడా ప్రభావం చూపించి దాన్ని డ్యామేజ్ చేయడము, దాన్ని చంపేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఈ ల్యూపస్ పేషెంట్స్ లో, ఎస్ఎల్ఈ పేషెంట్స్ లో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే పేషెంట్స్ లో రుమటాలజిస్ట్, అంటే ఆటోఇమ్యూన్ డిజీజెస్ లో స్పెషలైజ్ చేసే డాక్టర్, నువ్వు ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కాబట్టి ఇద్దరి సలహా తీసుకుని మీరు ట్రీట్మెంట్ లోకి దిగాలి. ఇందులో ఏంటంటే మీ ఆటోఇమ్యూన్ డిజీజ్ వల్ల మీకు దాని సిమ్టమ్స్ ఎక్కువ అవ్వకూడదు, అలాగని పిండం క్వాలిటీ కూడా, సక్సెస్ రేట్ అనేది కూడా దెబ్బతిన్నదనే ఉద్దేశంతో ఇద్దరు డిసైడ్ చేసి ఏ మెడికేషన్స్ మీకు బెస్ట్ ఉంటాయి అనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెడికేషన్స్ లో తగ్గించడమో, పెంచడమో, మార్చడమో, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడము, లేదా ART అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్, అంటే IVF లాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కానీ ఈచ్ ప్రాబ్లమ్, ఈచ్ కేస్, అంటే ప్రతి కేస్ యునీక్ కేస్ అండి. అప్రోచ్ అనేది, అంటే ఒక ఎస్ఎల్ఈ పేషెంట్కి ఇలాగా అప్రోచ్ చేస్తామని అందరినీ అలా ట్రీట్ చేయలేము.
కాబట్టి ఇండివిజువల్ హెల్త్ ఫ్యాక్టర్స్ ఎంత సివియర్గా ఉంది మీ ల్యూపస్ కండిషన్ అనేది చూసుకుంటూ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చి థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.